उसीरे बिंदी वेड़ा यंदु तो हाय थाटू पाइपे थाटू पुत्ता सीधो पुत्तिंदी अंदु के थाटू आड़ थाटू उसीरे बिंदी वेड़ा यंदु तो మన చేయుంది చూడు ఉండేది ఇప్పుడు లేదు అంటే నీకు నీకు విషయం అంతా తెలుసు అన్నమాట తెలిస్తే ఏం చేస్తావ్ ఎవర్ కర్మకి ఎవర్ కర్తలు అదేవటమ్మా ప్రాణ స్నేహితురాలు ఆత్మహత్య చేసుకుని చనిపోయింది కనీసం నువ్వు శవాన్ని చూసేందుకైనా రాలేదు పైగా ఇలా నాన్న అది నా స్నేహితురాలు కాదు అదే నా స్నేహితురాలు అయ్యుంటే పిరికి దానిలా ఆత్మహత్య చేసుకునేది కాదు దాన్ని మోసం చేసిన వాడిని చంపి అది చచ్చుండేది నాయంగా నీతో ఇలా మాట్లాడే హక్కు లేదు బాబు నువ్వు నా కళ్ళ ముందు పెరిగావు కనుక నేను నిన్ను కళ్ళల్లో పెట్టుకు పెంచాను కనుక నిన్ను నా అల్లుణ్ణి చేసుకోవాలనుకోవడం నా స్వార్థమే అర్థమైంది బాబు నీ మనస్సు మార్చాలనుకుంటే నువ్వు శరణ్య గురించి చెప్పినప్పుడే నేను ప్రాధాయపడేవాడిని నా కూతుర్ని పెళ్లి చేసుకోమని ఆ ఆస్తిని నేను నీకు చేసిన ఉపకారాన్ని ఎరగా చూపగలిగేవాడిని కానీ ఆ రోజు అలా చేయలేదు ఎందుకో తెలుసా ఏమిటి మావయ్య అంత చెప్పలేక బాధపడుతున్నావు అమూల్య నిన్ను చేసుకోవాలనుకుంటుందనుకున్నాను కానీ అది జరగకపోతే తనని నిన్ను నన్ను సర్వనాశం చేయగలదు అనుకోలేదు బాబు మావయ్య అవును అవును బాబు తాను కోరుకున్న వస్తువు చేతికి దక్కకపోతే చేతిని వస్తువుని నాశనం చేసే పట్టుదలగల మనిషి అమూల్య నాకు తెలుసు మావయ్య నువ్వు తెలుసుకోగలవని ఈ మాట చెప్పడానికి సాహసిస్తున్నాను బాబు నువ్వు ప్రేమించిన అమ్మాయిని మోసం చేయమని నేను కోరడం లేదు నిన్ను ప్రేమించిన అమ్మాయిని అర్థం చేసుకోమని ప్రార్థిస్తున్నాను బిడ్డని పోగొట్టుకుంటానేమో అని ఆత్రం ఉన్న తండ్రిగా ఈ మాట చెప్పడం లేదు బాబు నా బిడ్డ ప్రేమను ఆదరించమని మనసున్నవాడిగా నిన్ను వేడుకుంటున్నాను బాబు కానీ ఇంకేం చెప్పకు కాదన్నా నేను అర్థం చేసుకోగలను కానీ అవును నీ సంస్కారం నీకు ఉన్నదని నాలుగు మాటలు చెప్పడానికి సాహసించాను తండ్రి కంటే ఎక్కువగా పెంచిన నిన్ను నా బిడ్డకి ఆ కాస్తానందాన్ని ఇవ్వమని కోరడం తప్ప బాబు మరి శరణ్యకిచ్చిన మాట ఆ మాట నువ్వు తప్పకుండా నిన్నెవరు తప్పు పట్టకుండా చూసే బాధ్యత నాది అమూల్య నుంచి నిన్ను మరిపింపజేసిన సంస్కారం ఉన్న అమ్మాయి అమూల్య కోసం నిన్ను మర్చిపోయేట్టు చేయడం కష్టం కాదు ఆ పని నాకు మర్చిపెట్టు అప్పుడు నాకు అర్థమైంది నా కూతురు మనస్తత్వం ఏమిటో తన భావను మూర్ఖంగా ప్రేమించడం వల్ల ఒకవేళ తను దక్కకపోతే రామకృష్ణ చంపి తను చచ్చిపోతుందేమో అని భయమేసింది అందుకే నా కూతుర్ని అల్లుణ్ణి కాపాడదామన్న స్వార్థంతో అబద్ధాలాడి నిన్ను రామకృష్ణని విడతీసి నా కూతురుతో పెళ్లి జరిపించాడు కానీ నీ ఊతురు ఊరికే పోతుందా పెళ్లి చేయగలిగానే కానీ కాపురం చేయించలేకపోయాను అమూల్య చేజేతులో తన జీవితాన్ని నాశనం చేసుకోవడంతో పాటు రామకృష్ణ జీవితాన్ని కూడా నాశనం చేసింది సీమంతం రోజున జరిగిన అనర్థాన్ని మర్చిపోలేను
నమస్కారం రైడ్ గారు. ఆ నమస్కారం. బావునరా? ఆ వర పొద్దుతే వచ్చాను. మరే లేదు, నాకు ఈ ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యింది. గ్రామ పెద్దలు కదా, ఒకసారి చూసి వెళ్దాం అని వచ్చాను. చాలా సంతోషం, మంచి సమయానికి వచ్చారు. ఇవాళ మా అమ్మాయి సీమంతం జరుగుతోంది. ఈ పూట మా ఇంట్లో భోంచేయండి, మీరు వెళ్ళకూడదు. తప్పకుండా రండి రండి. మా అల్లుడు మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. రండి, భోంచేస్తూ మాట్లాడుకుందాం. రండి రండి. ఓహో, ఆ అమ్మాయికి వేరే అతను చూపెళ్ళింది. మరి అప్పుడు ప్రేమ దోమానం ఎనివే. నువ్వు ప్రేమించిన అమ్మాయి నిన్ను మోసం చేసినా ఆ అమ్మాయితో కొంతకాలం ప్రేమాయణం నడిపావు, అది నీకు లాభం. ఆ బాధతో కుమిలిపోకుండా మేనగోడలు చేసుకుని సుఖపడ్డావు, ఇది నీకు వడ్డీ. హోటల్గా నువ్వు లక్కీ పిలవయ్యా. నాకు చెప్పండి, అర్థం చేసుకోవాల్సిందని నేను. మీ ప్రేమాయణ సరదా కాలక్షేపమని మర్చిపోవాలా? మీరు దాచిన ఈ ఘోరాన్ని చిన్న లోకమని సరిపెట్టుకోవాలా? మీరు చేసిన పని గొప్పదని సమర్థించుకోవాలా? మీరు బుద్ధిమంతులని సంబరపడిపోవాలా? నన్ను అలా పిలవద్దు. నువ్వు ఇంత మోసగాడు అనుకోలేదు. నీలాంటి వాడు నేను కూడా నా మీద పడకూడదు. అసలు అసలు నేను నీకేం ద్రోహం చేశాను? నన్ను ఇంత మోసం చేశావు. నిన్నేం చేసినా పాపం లేదు. ముట్టుకోకు. నిన్ను ప్రేమించి ఆరాధించి నన్ను నీ మీద పరాయి ఆడదాన్ని నీడ పడితేనే గిజగిజలాడిపోయా. నన్ను మోసం చేసి మరో ఆడదాన్ని ప్రేమించి పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నావు కదా? అది ఇంకెవరినో చేసుకుందని మరో గతి లేక మొక్కుబడికి పెళ్లి అని ముష్టి వేసినట్టు నా మెళ్ళు మూడు ముళ్ళు వేశావు. నాది అనుకున్న పర్వ నన్ను మరో ఆడది ఎంగిల్ చేసింది కాదు, ఉమ్మేసింది. అది తెలిసాక కూడా మెచ్చుకులేకునే అంత బిచ్చగతను కాదు నేను. నాలో నువ్వు దాన్ని చూసుకున్నావు. ఆఖరికి మన పడగదులో కూడా నువ్వు దాని ఊహంతోనే నాతో కాపురం చేశావు. మరో ఆడదాన్ని ప్రేమించావని తెలిసిన మరుక్షణమే నువ్వు నా దృష్టిలో చచ్చిపోయినట్లట. ఇప్పుడు నేను మొగుడు బ్రతుకున్న పెదవని అమ్మా. అంతే అంతే అంతే. మగబిడ్డ అసలు ముందు నువ్వు నా మొగుడువా కాదా? అమూల్య బాబు, నీ కూతురు బిడ్డలేని తల్లిగా బతకాలనుకుంటే ఈ క్షణం నుంచి భర్తను దూరం చేసుకున్న భార్యగా బతకబోతోంది. బాబు, నువ్వు నువ్వు కూడా తొందరపడితే. నేను తొందరపడితే భర్తనే నిలదీసిన ఈ రాక్షసిని నిలువున నరికేసేవాణ్ణి. మనిషిని కనుక మనిషిగా ఆలోచిస్తున్నాను కనుక కొడుకు చచ్చినా పర్వాలేదని ఈసడించిన ఈ మహాతల్లి నుండి కనీసం నా బిడ్డలైనా కాపాడుకోవడానికి బయటకెళ్తున్నాను. దయచేసి నన్ను వెళ్ళనివ్వండి. ఆనాడే నా కన్న కూతురు చచ్చిపోయింది అనుకున్నాను. నా అల్లుడు జీవితం నాశనం చేసిన నేనే అతని బతుకు బాగు చేసి కనీసం అతను సుఖంగా బతుకుంటే చూడాలని ఆరాటపడ్డాను. అందుకేనా నీ దగ్గరికి చేరి నీ పాత జ్ఞాపకాలు తట్టి లేపాను, మీ ఇద్దరిని రెచ్చగొట్టాను. మీ ఇద్దరిలో ఎవరో ఒకరిని పెళ్లి చేసుకున్నా కనీసం అతను సుఖపడతాడు. ఆ విధంగా నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం జరుగుతుందని ఆరాటపడ్డాను.
కానీ ఆ రాక్షసు మళ్ళీ ఇక్కడికి వచ్చింది. అతన్ని చిత్రహింసలు పెట్టడానికే తిరిగి వచ్చిందని నాకు తెలుసమ్మా.